श्री पवन कल्याण गार आशीस्सुलतो चारुडि नेल ब्रतुकुबाट कार्यक्रम द्वारा जग्गंपेट नियोजकवर्गंलो प्रकृति व्यवसाय चेयिंचालन्न उद्देश्यंतो ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టించడం జరిగింది. సుమారు 250 ఎకరాల్లో నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడ గోకవరం మండలం ఎర్రంపాలెం గ్రామానికి చెందిన పోతురాజు గారు అదే రకంగా నాయుడు గారు వీళ్ళు ఇక్కడ 5 ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు మనం చూసినట్టుగా పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు 5 ఎకరాలు కూడా జల్లడం జరిగింది. అంటే నేల తల్లి నిర్జీవం అయిపోయిన పరిస్థితుల్లో ఈ పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు వేయడం వల్ల సుమారు 40 రోజులకి ఈ పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు దగ్గర 4 అడుగులు ఎత్తు ఎదగడం జరిగింది. దీన్ని మనం దమ్ము చేసి 4 రోజులు తర్వాత దమ్ము చేసిన తర్వాత ఇది భూమిలో కుళ్ళిపోవడం జరుగుద్ది. అంత ఎత్తు 4 అడుగులు ఉన్న పచ్చిరొట్ట ఎరువు విత్తనం ఈ భూమిలో కుళ్ళిపోవడం వల్ల దీనికి పొలానికి కావాల్సిన మట్టికి కావాల్సిన పంట ఎదుగుదల కావాల్సినటువంటి అన్ని పోషకాలు కూడా దీంట్లో ఉంటాయి. అదే రకంగా రైతుకు మేలు చేసే వానపాములు గాని సూక్ష్మజీవులు గాని ఇదంతా కూడా బలమైన ఆహారం కింద తయారై వాటి ద్వారా పంటకి మంచి మేలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులందరికీ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి పంట వేసే ముందు మనం ప్రకృతి వ్యవసాయం చేసే ముందు పచ్చిరొట్ట ఎరువులు వేయడం వల్ల మనకి రసాయనిక ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు, భూమికి కావాల్సిన బలం చేకూరుద్ది. తద్వారా ఊడ్చిన తర్వాత మనం జీవామృతం ద్వారా కషాయాల ద్వారా మనం వ్యవసాయం చేస్తే మంచి ఆరోగ్యకరమైనటువంటి పంట పండుద్ది. ఆరోగ్యకరమైనటువంటి పంట పండించడం వల్ల నేల తల్లి జీవం పోసుకుంటుంది. ఆ జీవం పోసుకున్న నేల తల్లి ద్వారా మంచి ఆరోగ్యకరమైన పంటలు పండడం వల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటారు అన్న ఉద్దేశంతో మరి ప్రకృతి వ్యవసాయానికి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి కూడా మరి ప్రకృతి వ్యవసాయ డిపార్ట్మెంట్ వారు కూడా ఎంతో సహకరిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం, ప్రకృతి వ్యవసాయం చేసే రైతమ్మలకు మరి పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు కానీ డ్రమ్ములు కానీ ఆ కషాయాలకి అవసరమైనటువంటి బెల్లం శనగపిండి కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మరి యూరియా కానీ డిఏపి కానీ ఈ రసాయనిక ఎరువులకి సబ్సిడీ ఇస్తున్నారు. మరి దీనికి ప్రకృతి వ్యవసాయం చేసే రైతన్నలు రసాయనిక ఎరువులు వాడకపోవడం వల్ల ప్రభుత్వానికి మనం డబ్బులు మిగిలించినట్టు అవుతుంది. ఆ విధంగా మిగిలించిన డబ్బులతో డ్రమ్ములు కానీ పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు ఇప్పించాలని చెప్పేసి మేము జనసేన పార్టీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు వేయడానికి ఎంతోమంది దాతలు ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం జరిగిందంటే మరి దాతలు నాకు తెలుసున్న మిత్రులు ఎంతోమంది సహాయం చేయడం వల్ల నియోజకవర్గంలో 250 మంది రైతులకి ఈ పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు ఇవ్వడం జరిగింది. మరి రాబోయే దాలవాకి తప్పనిసరిగా 500 ఎకరాల రైతులకి పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు వేసి భూమి తల్లిని నేల తల్లిని జీవం పోసుకునే విధంగా పరిరక్షించుకునే విధంగా తద్వారా మంచి పంటలు పండించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి రైతు పోతురాజు గారు 5 ఎకరాలు వరి చేను ఇక్కడ పండిస్తూ ఉన్నారు. ఈయన చేసే 5 ఎకరాల్లో కూడా మరి గోమూత్రం ద్వారా గోవు పేడ ద్వారా మరి వ్యాపాకు ద్వారా ఈ కషాయాలు జీవామృతం ఇవన్నిటి ద్వారానే ఈ 5 ఎకరాలు కూడా ఇక్కడ పంట పండించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి రైతులందరినీ కూడా మేము గుర్తించి మరి ఆన్లైన్ ద్వారా నెట్ ద్వారా మీ అందరి ద్వారా మేము వీళ్ళ ఫోన్ నెంబర్లు కూడా పెట్టడం జరుగుద్ది. మరి పంట కోసిన తర్వాత వీరు పండించిన ధాన్యాన్ని మీరు కొన్నట్లయితే మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటారు, రైతుకు మనం మేలు చేసినట్టు ఉంటుంది. మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా రైతు కొనుగోలుదారుడు అటాచ్మెంట్ చేసేలాగా ఒక కొత్త కార్యాచరణ చేస్తూ ఉన్నాం. జగ్గంపేట నియోజకవర్గంలో పండించే 250 ఎకరాల్లో పండించినటువంటి ధాన్యాన్ని మరి ప్రకృతి సిద్ధంగా పండించే ధాన్యం చాలా కష్టపడి మరి కొంచెం మొదటి సంవత్సరం నష్టం వస్తుందని తెలిసినా సరే ప్రకృతి వ్యవసాయం చేయడానికి నేల తల్లిని కాపాడడానికి ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నటువంటి పోతురాజు గారికి నాయుడు గారికి ఈరోజు మేమందరూ కూడా చిన్న చిరు సన్మానం కూడా ఇక్కడ పొలంలోనే చేయడం జరుగుతుంది. కృష్ణ గారు మేడం గారు రండి కృష్ణ గారు మీరు రండి కృష్ణ గారు రండి.